నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఏసీ అంబాజీపేట మండలం కట్టవరపాలెం గ్రామంలో ఇటీవల కట్టిన రామాలయంలో నిన్న ఉదయం 10 గంటలకు ఎవరు లేని సమయంలో ఒక వ్యక్తి భక్తుడిగా వచ్చి హుండీ తాళం బద్దలు కొట్టి అందులో ఉన్న సుమారు 3,000 రూపాయలు దొంగిలించాడు. సాయంత్రం 4 గంటలకు చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. గుడిలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు దృశ్యాలు రికార్డు అయ్యాయి. అంబాజీపేట పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. గుళ్ళకే లిప్పితున్నాడు చూడండి. బయట మళ్ళీ ఆ పక్క సైగరెట్ ఇచ్చాడు అన్న, ఆ పక్కన సైగరెట్ ఇచ్చాడు. ఆన్ కూడా చుట్టుపక్కల షేర్ చేస్తా, ఆల్మోస్ట్ చెప్పేస్తారు గ్రూప్ లో షేర్ చేద్దాం. పెట్టుకుని వచ్చి ఉంటాడు రే, నేను అనలేకపోయాను. సంచరికి వెళ్తా డబ్బులకి బద్దలు కొట్టాడు కదా, ఎవడు ఉంటారు ఉంటాడు.